ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశాయి. గంగమ్మ వడికి చేరుకుంటూ ఉన్నాడు ఖైరతాబాద్ మహాగణపతి కొడును మనం లైవ్ ద్వారా చూస్తున్నాం టెన్టీవీ స్క్రీన్ పైన. కాసేపట్లో గంగమ్మ వడికి చేరుకుంటూ ఉన్నాడు ఖైరతాబాద్ బడా గణేష్. 9 రోజుల కొడును విశేషమైనటువంటి పూజలు అందుకున్నటువంటి ఆ మహాశక్తి గణపతి కొడును ఇప్పుడు గంగమ్మ వడికి చేరుకుంటూ ఉన్నాడు. టెన్టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు గంగమ్మ వడికి ఖైరతాబాద్ గణనాథుడు చేరుకుంటున్నటువంటి ఘట్టాన్ని మనం కనులారా వీక్షిస్తున్నాం. ఇప్పటికే భక్తజన సంద్రంగా కొడును మారింది. క్రైన్ నెంబర్ 4 దగ్గర బడా గణేష్ నిమజ్జనం అయితే కొనసాగుతోంది. ఈ మహాగణపతి భారీ విగ్రహం పూర్తిగా స్వదేశీకరించడంతో మట్టితో చేయబడింది. గంగమ్మకి ఎట్లా జయ గణేష్ మహారాజ్కి, ఎట్లా జయ గౌతమ మహారాజ్కి. అటుగా గంగమ్మ వడికి చేరుకున్నాడు ఖైరతాబాద్ మహాగణేష్ కొడును. 2.5 కిలోమీటర్లు శోభాయమానంగా శోభాయాత్రగా తరలి వచ్చినటువంటి ఖైరతాబాద్ మహాబడా గణేష్ గంగమ్మ వడికి చేరుకుంటూ ఉన్నాడు. మనం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. 9 రోజుల కొడును ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకున్నాడు బడా గణేష్. ఖైరతాబాద్ మహాగణపతి కొడును గంగమ్మ వడికి చేరుకుంటూ ఉన్నాడు. ఒడివడిగా మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా కొడును గంగమ్మ వడికి చేరుకుంటున్నారు ఖైరతాబాద్ మహాగణపతి కొడును. 2.5 కిలోమీటర్లు శోభాయమానంగా శోభాయాత్రగా తరలి వచ్చిన ఆ మహాగణనాథుణ్ణి చివరిగా మనం గణ నిమజ్జనంలో కూడా ఒక అద్భుత మహాఘట్టంగా దీన్ని పిలుచుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా ఒక అత్యద్భుతం, ఒక మహాఘట్టం కూడాను. ఆ గణనాథుడు 9 రోజులు కూడాను పూజలు అందుకొని ఇక చివరిగా గంగమ్మ వడికి చేరుకుంటూ ఉన్నాడు. మనం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కీ,
ఒప్పుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. కంపార్ట్మెంట్స్ అన్ని అభిప్రాయాలు ఎదుర్కొనాలి. మీరు కూడా గమనించండి, ప్రజలు ఒక ఒక్కరుగా ఉన్నారు. నిన్నగా కంపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఖాళీ అయిన తర్వాత రీఫిల్ చేయబడుతుంది. అందరూ కూడా క్షేమంగా పేపర్ ఆర్డర్ చేసుకోకుండా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉందిగా మనం చేస్తున్నాం. కంపార్ట్మెంట్స్ అన్ని కూడా ఫిల్ అయి ఉన్నాయి. ఒక్కొక్కటి ఖాళీ అయిన తర్వాత ఒక్కటి రీఫిల్ చేయబడుతుంది. ఎవరు కూడా తొందర పడదు, తొందర పడి తెలుసుకోవద్దు. యువత గమనించండి, పిల్లలు చిన్న పిల్లలు స్కూల్ విభిన్న ఉన్నారు. చాలా జాగ్రత్త అండి, అర్థం చేసుకుంటూ ఉండండి, పరిసరాలు అర్థం చేసుకుంటూ ఉండండి. ఇక్కడ ఎవరో దాటి పెట్టారండి, దాటి పెట్టారు. మేడం మొత్తం అంతా మనమే వీడేసి
మనం చూస్తున్నాం ఖైరతాబాద్ మహాగణపతి కూడా నెమ్మదిగా గంగమ్మ వడికి చేరుకుంటూ ఉన్నాడు. గంగమ్మ వడిలో విలీనమవుతూ ఉన్నాడు ఖైరతాబాద్ మహాగణపతి. ఎన్టీఆర్ మార్గ్ మొత్తం కూడా భక్తజన సంద్రంగా మారింది. మొత్తం భక్తులు కూడా ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు బారులు తీరారు. మొత్తం జనసంద్రంగా కనిపిస్తూ ఉంది. అక్కడ క్రేన్ నెంబర్ 4 దగ్గర గంగమ్మ వడికి చేరుకుంటూ ఉన్నాడు ఆ మహాగణపతి కూడాను. ఈ మహాగణపతి అద్భుత ఘట్టాన్ని కూడాను ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. 50కి పైగా సీసీ కెమెరాలను కూడాను సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతూ ఉంది. క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ మహాగణపతి అద్భుత ఘట్టాన్ని మనం 10 TV స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఆ అద్భుత ఘట్టాన్ని కళ్ళు రెండు కూడా సరిపోవన్నట్టుగా అద్భుత ఘట్టం కొనసాగుతుంది. గంగమ్మ వడికి చేరుకుంటూ ఉన్నాడు ఆ మహాగణపతి కొడును. ఈ అద్భుత ఘట్టాన్ని చూడడానికి భక్తజన సంద్రంగా మారింది. చుట్టుపక్కల అంతా కొడును, చిన్నపిల్లల నుంచి పెద్దవారికి కొడును ఆ భక్తజన సంద్రంగా మారింది. ఎన్టీఆర్ మార్గ్ మొత్తం కొడును, అలాగే ఒక్కొక్క గణపతులు కూడా ఒక్కొక్కటిగా చేరుకుంటూ ఉన్నాయి. ఈ ఖైరతాబాద్ మహాగణపతి 9 రోజులు ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకున్నటువంటి ఆ మహాశక్తి గణపతి గంగమ్మ వడికి చేరుకున్నాడు. మనం చూస్తున్నాం 10 TV స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా గంగమ్మ వడిలో విలీనం అవుతూ ఉన్నాడు ఆ మహాశక్తి గణపతి కొడును. 9 రోజులు ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకున్నాడు. క్రైన్ నెంబర్ 4 దగ్గర 50 CC కెమెరాల పర్యవేక్షణలో ఈ మహా అద్భుత ఘట్టం కూడా కొనసాగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అనుకున్న సమయానికంటే ముందుగానే స్టార్ట్ అవడం జరిగింది. మహాగణపతి కొడును శోభాయమానంగా శోభాయాత్రగా తరలిరావడం జరిగింది. 2.5 కిలోమీటర్లు కొడును అత్యంత శోభాయమానంగా శోభాయాత్రగా తరలి వచ్చారు. అలాగే గణనాథుడి ముందున కొడును ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో పోలీసు భద్రతా బలగాల మధ్య ప్రత్యేకమైనటువంటి నిఘా నేత్రాల నడుమ కొడును ఆ ఘనాది శోభాయాత్ర కొనసాగింది. ఎన్టీఆర్ మార్గానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ మార్గ్ ఇప్పుడు గంగమ్మ వడికి అయితే చేరుకుంటున్నారు. గంగమ్మ వడిలో విలీనం అవుతూ ఉన్నాడు ఆ ఘనాదుడి కొడును మనం చూడొచ్చు. చివరిగా ఈ అద్భుత ఘట్టంలో చివరి క్షణాలు మనం చూస్తూ ఉన్నాం. గంగమ్మ వడిలో విలీనం అవుతూ ఉన్నాడు ఆ గంగపుత్రుడు. అద్భుత ఘట్టాన్ని మనం 10 TV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కూడా చూడొచ్చు. 2.5 కిలోమీటర్లు కూడా అద్భుత శోభాయమానంగా శోభాయాత్రగా కొనసాగి తరలి వచ్చినటువంటి ఆ మహాగణపతి కూడాను గంగమ్మ వడికి చేరుకున్నాడు. గంగమ్మ వడికి చేరుకున్నాడు గంగపుత్రుడు శివపుత్రుడు. 9 రోజులు కొడును ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు అందుకున్నటువంటి ఆ లంబోదరుడు మహాగణపతి కొడును గంగమ్మ వడికి చేరుకున్నాడు. భక్తులంతా కొడును గణపతి బప్ప మోర్యా అంటూ కొడును ఆయనకి చివరిసారిగా ఆయనకి బాయ్ బాయ్ చెప్తూ మళ్ళీ రావయ్యా ఓబజ్జ గణపయ్య అంటూ కొడును ప్రతి ఒక్కరు కొడును వినిపిస్తూ ఉంది. గణపతి బప్ప మోర్యా అంటూ కొడును వేడుకుంటున్నారు. 10 TV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఖైరతాబాద్ ఒక మహా అద్భుత ఘట్టంగా చెప్పుకోవాలి. ఎందుకంటే నిమజ్జనాల్లో 2 అద్భుత ఘట్టాల్లో ఒకటైనటువంటి ఆ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం, అలాగే బాలాపూర్ లడ్డూ కొడును దాని వేలంపాటు కూడా అవడం జరిగింది. ప్రస్తుతానికి మనం గంగమ్మ వడికి ఆ గంగపుత్రుడైతే చేరుకున్నాడు, విలీనం అవుతున్నాడు గంగమ్మ వడిలో కొడును ఆ మహాగణపతి. చివరి ఘట్టం ఇది. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణపతి ఎప్పుడైతే చేరుకుంటారో నిమజ్జనాల్లో సగం పూర్తయింది అనుకోవచ్చు. ఎందుకంటే ఆ మహాగణపతి కొడును 2.5 కిలోమీటర్లు అద్భుతంగా శోభాయమానంగా శోభాయాత్రగా తరలి రావడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి నిఘా నేత్రాల మధ్య, ప్రత్యేకమైనటువంటి పోలీసు బందోబస్తు మధ్య కొడును ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తరలి రావడం జరిగింది. ఎన్టీఆర్ మార్గ్ మొత్తం కొడును జనసంద్రంగా మారింది. గణపతి బప్ప మోర్య ఓబజ్జ గణపయ్య మళ్ళీ రావాయ అంటూ కొడును ఆ ఘనాదుని వేడుకుంటూ ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు కొడును ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా నృత్యాలు చేస్తూ ఆ గంగమ్మ వడికి పంపిస్తూ ఉన్నారు. మళ్ళీ వచ్చే ఏడాది రావాయ అంటూ కొడును వేడుకుంటున్నారు. ఆ అద్భుత ఘట్టాన్ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా కొడును గంగమ్మ వడికి చేరుకున్నాడు ఖైరతాబాద్ మహాగణపతి కొడును. 9 రోజులు ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకున్న ఆ మహా బొజ్జగనపయ్య లంబోదరుడిగా ఎలా పిలుచుకున్నా పలికే ఆది ఘననాథుడు, ఆది దేవుడైనటువంటి ఆ ఘననాథుడు గంగమ్మ వడికి ఒడివడిగా చేరుకున్నాడు. అద్భుత ఘట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం 10 TV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కొడును. ఎన్టీఆర్ మార్గ్ లో క్రైన్ నెంబర్ 4 దగ్గర ఆయన నిమజ్జన కార్యక్రమాలు జరుగుతుంది. మనం చూడొచ్చు భక్తజన సంద్రంగా మారింది ఆ ఘననాథుడి వేడుకల్లో, నిమజ్జన వేడుకల్లో ప్రతి ఒక్కరు గోచుకుంటూ ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో భక్తి పార్వతంతో ప్రతి ఒక్కరు కూడా ఆ నిమజ్జన వేడుకల్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. శోభాయాత్రకి భారీగా భక్తులైతే తరలి రావడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. గంగమ్మ వడికి ఖైరతాబాద్ ఘననాథుడు, ఆ వినాయకుడు, లంబోదరుడు గంగమ్మ వడికి
చేరుకున్నాడు. గంగమ్మ వడిలో విలీనం అవుతూ ఉన్నాడు. చివరిగా మనం చూడొచ్చు అద్భుత ఘట్టాన్ని, టెన్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. గంగమ్మ వడికి ఖైరతాబాద్ ఘననాథుడు చేరుకోవడం జరిగింది. నేటిగా నిమజ్జనాల్లో ఒక అద్భుత ఘట్టం, ఖైరతాబాద్ ఘననాథుడి నిమజ్జనం కొడును నెమ్మదిగా గంగమ్మ వడికైతే చేరుకున్నాడు. ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి ఈ ఘననాథుడి యాత్ర, శోభాయాత్ర కొడును 7 గంటలకైతే మొదలవడం జరిగింది. నెమ్మదిగా అందరినీ ఏకం చేసుకుంటూ కొడును, ప్రత్యేక భద్రతా బలగాల మధ్య కొడును ఆ గంగమ్మ వడికి చేరుకున్నాడు ఘననాథుడు. క్రెయిన్ నెంబర్ 4 NTR మార్గంలో ఏర్పాటు చేసినటువంటి క్రెయిన్ నెంబర్ 4 దగ్గర ఘననాథుడు అయితే ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా చివరి ఘట్టంగా చేసి ఆయన చివరిసారిగా అందరూ చూసి భక్తజన సంద్రంగా మారింది. అక్కడ కూడా చివరిగా గంగమ్మ వడికి చేరుకున్నటువంటి అద్భుత ఘట్టాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. శోభాయాత్రకి భారీగా తరలి వచ్చారు, భక్తజన సంద్రంగా మారింది. ఇదిగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయింది. అలాగే శ్రీనివాస శాస్త్రి గారు మనం చూస్తున్నాం ఆ అద్భుత ఘట్టాల్లో ఒకటి మహాగణపతి నిమజ్జనం కూడా ఆయన గంగమ్మ వడికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు